వేదికను అలంకరించిన వైఎస్ఆర్ లీడర్స్కి, అట్లాంటా పురప్రముఖులకి నా ధన్యవాదాలు. వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే, ఫస్ట్ లైక్ 2007 తను సీఎంగా ఉన్నప్పుడు షికాగోకు రావడం జరిగింది. తన ట్రిప్ వాస్ సెయింట్ లూయిస్లో తను అగ్రికల్చర్ సెమినార్ కండక్ట్ చేయడానికి స్పోక్స్మెన్గా వస్తున్నారు. సో ఆన్ దట్ ఆ ట్రిప్లో భాగంగా షికాగోలో తను వచ్చినప్పుడు అప్పుడు రెండే అసోసియేషన్స్ ఉన్నాయి, ఆటా తానా. వాళ్ళు కలిసి జాయింట్గా దే హోస్టెడ్ బ్యాంక్వెట్. ఇట్ వాజ్ ఏ సూపర్ సక్సెస్ బ్యాంక్వెట్. దాంట్లో ఫస్ట్ టైం కలిశాను వాసేఫ్ రెడ్డి గారితో. తర్వాత ఐ మెట్ హిమ్ సో మెనీ టైమ్స్ విత్ మై ఫ్యామిలీ. ఎవ్రీ టైం ఇండియాలో వెళ్ళినప్పుడు ఎక్కడ కలిసినా కూడా, సి మనం ఒక ఆప్తుల్ని కలిస్తే ఎంత ఐ కాంటాక్ట్ ఉంటుందో, అతను లక్షల మందిని కలిసినా హీ విల్ మేక్ ద సేమ్ ఐ కాంటాక్ట్. దట్ ఈజ్ వై ఎవ్రీబడి రిమెంబర్స్ వైఎస్ఆర్ బికాస్ యూ ఫీల్ లైక్ మన ఆప్తుడు మనం గుర్తుపెట్టుకుంటాడని. చరిత్రలో తీసుకుంటే ఇద్దరే ఇద్దరు నాయకులు, మాట తప్పలేదు, మడమ తిప్పలేదు అనే దాంట్లో నేను అభిమానించే మొదటి లీడర్ ఎన్టీఆర్, అది అందరికీ తెలుసు అట్లాంటాలో. తర్వాత నేను అభిమానించే రెండో లీడర్ వైఎస్ఆర్. వై నేను చాలామంది పార్టీని అభిమానించి నాయకుల్ని అభిమానిస్తారు, బట్ నాకు మాత్రం ఉండే గోవిత లీడర్. ద రీజన్ ఈజ్ వీళ్ళిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఏం జరిగినా సరే మేము మాత్రం మా మాట మీద నిల్చుంటామన్నారు. లక్ష్మీపార్వతి గారి పెళ్లి విషయంలో ఎన్టీఆర్ గారికి ఎన్నో ప్రయర్స్ వచ్చాయి. ఐ కేర్ ఏ ఫుడ్ ఫర్ మై సీఎం పోస్ట్ అన్నారు, కానీ పెళ్లి చేసుకున్నాక డబల్ సెంచరీ కొట్టారు, 200+ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అది ఎన్టీఆర్ గారు. అట్లాగే వైఎస్ఆర్ గారు కూడా మన చరిత్రలోనే మీకు తెలిసిన ఏ లీడర్ కన్నా తీసుకోండి, కనీసం ఒకసారైనా ఓడిపోయారు. ఎప్పుడు ఓడిపోని ఒకే ఒక లీడర్ వైఎస్ఆర్. ఈరోజు తన జన్మదినం జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. I thank all the leaders for doing this great event today. Thank you.